నిర్మల్ జిల్లా బీజేపీ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో జరగబోయే మోదీ సభలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డుకు గిట్టుబాటు ధర ఇవ్వడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే జిల్లాలో అన్యాక్రాంత భూములపై కలెక్టర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్య తీసుకోవడం లేదని ఆరోపించాడు. ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలు చేపడుతున్న డీమార్ట్ను 10,000 మంది కార్యకర్తలతో ముట్టడిస్తామని ఏలేటి హెచ్చరించారు. పూర్తిగా ప్రభుత్వ భూములను నిర్మాణం చేసినట్టు పూర్తి ఆధారాలతోటి నేను కలెక్టర్కి, జాయింట్ కలెక్టర్కి, ఆర్డీఓకి నేను ఆధారాలతో సహా డాక్యుమెంట్లతో సహా సబ్మిట్ చేస్తే కలెక్టర్ గారు ఒప్పుకొని డీమార్ట్ మొత్తం ప్రభుత్వ భూములు కట్టినరు, వెంటనే పని లాభం అని చెప్పి చెప్పారు. దాని తర్వాత ఆర్డీఓ వెళ్ళారు, అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళారు, ల్యాండ్ అండ్ రెవెన్యూ ఎంఆర్ఓలు వెళ్ళారు, మున్సిపల్ కమిషనర్ వెళ్ళారు, కానీ ఇప్పటి వరకు పని ఆపడం లేదు. ఇది ప్రభుత్వ భూమిని పూర్తి ఆధారాలతోటి కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డు పెట్టడం లేదో, 200 చిల్లర D1 పట్టాలని మేము ఐడెంటిఫై చేసినామని చెప్పినటువంటి కలెక్టర్ గారు ఎందుకు బయట పెట్టలేరు? D1 పట్టాలని ఎందుకు బయట పెట్టేసి వాటిని ప్రభుత్వ భూములుగా మీరు ప్రకటించడం లేదో దీనికి సమాధానం చెప్పాలి. లేకుంటే అదే March 20 రోజు మహేష్ అన్న అక్కడ టెంట్ వేసుకొని నిరాహార దీక్ష కూర్చోబోతున్నట్టు తెలియదు.